I am Krishna Prasad. Now I am going to last question in 7.1 exercise, 16th question. Find a relation between x, y such that the point x, y is equidistant from the points 7, 1 and 3, 5. ఈ టూ పాయింట్స్ నుంచి ఆ పాయింట్ ఈక్వల్ డిస్టెన్స్ లో ఉంటుందని మనం ప్రూవ్ చేయాలి. ఆ ఈక్వల్ డిస్టెన్స్ లో ఉంటే ఆ రిలేషన్ ఏంటి? వి హావ్ టు ఫైండ్ దట్ రిలేషన్. ఆల్రెడీ వి డిడ్ దిస్ సమ్ ఇన్ ప్రీవియస్ క్వశ్చన్స్. సో రఫ్గా ఇక్కడ నేమ్స్ రాసుకోవాలి కాబట్టి ఏ అనేది 7,1 అనుకుందాం, బి అనేది 3,5, ఇక్కడ పి అనబడే పాయింట్ ఇక్కడ అనుకుందాం. సో పి నుంచి ఏకి ఎంత అయితే డిస్టెన్స్ ఉందో పి నుంచి బికి అంతే డిస్టెన్స్ ఉంది. సో దట్ ఈజ్ క్వశ్చన్. సో పిని ఎక్స్ వై అనుకుందాం, ఆ పాయింట్సే మనం నీట్గా రాద్దాం ఇక్కడ. సో ఇక్కడ నేమ్స్ ఇవ్వలేదు కాబట్టి మనం నేమ్స్ రాస్తున్నాం. ఈ పి అనబడే పాయింట్ ఈ టూ పాయింట్స్ నుంచి ఈక్వల్ డిస్టెన్స్లో ఉంది. అది ఇక్కడైనా ఉండొచ్చు, ఈ మిడిల్లో ఎక్కడైనా ఉండొచ్చు. మనం ఇది రఫ్ డయాగ్రామ్ కాబట్టి నేను ఈ విధంగా వేసుకున్నాను. సో అదే అర్థం. లెట్ ది పాయింట్ పి ఎక్స్ వై అండ్ ది టూ పాయింట్స్ ఆర్ ఏ 7,1 అండ్ బి 3,5. సో నెక్స్ట్ ఏం చేయాలి? డిస్టెన్స్ బిట్వీన్ పాయింట్స్, డిస్టెన్స్ బిట్వీన్ టూ పాయింట్స్ ఎక్స్ వన్ వై వన్ అండ్ x2 y2 ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ x2 - x1 whole square y2 - y1 whole square. సో దట్ ఈస్ ది ఫార్ములా పరాశయం. ఇప్పుడు గివెన్ పి నుంచి ఏకి ఎంత డిస్టెన్స్, పి నుంచి బికి ఎంత డిస్టెన్స్. గివెన్ పి ఎక్స్ వై is equidistant from the two points. Our two points ఏంటి? A 7,1 and B 3,5. So that is the meaning ఏంటి? PA ఈజ్ ఈక్వల్ టు పిబి. ఈక్వల్ డిస్టెన్స్లో ఉందన్నాడు కాబట్టి పి నుంచి ఏకి అంత డిస్టెన్స్, పి నుంచి బికి అంత డిస్టెన్స్. సో ఇక్కడ డిస్టెన్స్ బిట్వీన్ ఆల్రెడీ ఫార్ములా రాసాం కాబట్టి పిఏ అనబడే వాల్యూ, పి అంటే ఎక్స్ వై, ఏ అంటే 7,1. సో x2 - x1 7 - x² 1 - y² ఈజ్ ఈక్వల్ టు పిబి. రూట్ ఆఫ్ పి అంటే ఎంత? పి అంటే ఎక్స్ వై, బి అంటే 3,5. సో 3 - x² 5 - y² సో దిస్ ఈజ్ ది ఫార్ములా. హియర్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేయాలి. ఇక్కడ కూడా ఏ మైనస్ బి, అన్ని ప్లేస్లో ఏ మైనస్ బి. ముందు రూట్ పోవాలంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, బోత్ సైడ్స్ స్క్వేర్ చేసాను, స్క్వేర్కి ఆపోజిట్ స్క్వేర్ రూట్ కాబట్టి రెండు క్యాన్సిల్ అయిపోతాయి. సో రూట్ ఆఫ్ ఇప్పుడు ఇన్సైడ్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఓపెన్ చేస్తే ఏ స్క్వేర్ -2ab + b². సో ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అయిపోయింది. మరి ఇక్కడికి వస్తే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్
वन स्क्वेर माइनस टू इंटू वन इंटू वाई बी टू ए बी प्लस बी स्क्वेर वाई स्क्वेर सो इदंता ओके रूट काबट्टी होल स्क्वेर सेम राइट साइड कूडा ए माइनस बी होल स्क्वेर इदि कूडा ओपन चेस्ते ए स्क्वेर माइनस टू ए बी प्लस बी स्क्वेर अयिपोयिंदि इक्कड अगेन ए माइनस बी होल स्क्वेर फार्मूला ए स्क्वेर माइनस टू ए बी प्लस बी स्क्वेर अंटे वाई स्क्वेर सो ये होल मत्तानिकी स्क्वेर सो इक्कड ए फार्मूला यूज चेसाम मनम सिंस ए माइनस बी होल स्क्वेर इज ईक्वल टू ए स्क्वेर माइनस टू ए बी प्लस बी स्क्वेर आ फार्मूला यूज चेसाम सो स्क्वेर की रूट नेक्स्ट स्टेप लो कैंसिल अवुतुंदी इंका सेवन स्क्वेर अंटे 49 माइनस टू सेवन आर 14x प्लस एक्स स्क्वेर प्लस वन माइनस टू वन आर टू वाई प्लस वाई स्क्वेर इदंता वच्चेसिंदी ఇంకా ఇక్కడ రైట్ సైడ్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయిందనమాట త్రీ స్క్వేర్ అంటే నైన్ టూ త్రీ ఆర్ సిక్స్ ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 25 మైనస్ టూ ఫైవ్ ఆర్ టెన్ వై ప్లస్ వై స్క్వేర్ సో ఇవంతా వచ్చేసింది ఇంకొంచెం స్టెప్ చిన్న చేస్తే ఈ 49 ఉంది ఇంకేముంది వన్ ఉంది 50 సో 50 మైనస్ 14x ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2y ప్లస్ వై స్క్వేర్ ఇవన్నీ లెఫ్ట్ సైడ్ డ్రా చేస్తే సరే ముందు యాడ్ చేద్దాం వీ విల్ యాడ్ 9 ప్లస్ 25 9 ప్లస్ 25 34 మైనస్ 6x ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 10y ప్లస్ వై స్క్వేర్ సో అగైన్ ఇవన్నీ లెఫ్ట్ సైడ్ వచ్చేస్తాయి అన్నమాట సో ఇవన్నీ లెఫ్ట్ సైడ్ రాద్దాము రాసేటప్పుడు మనం ఇక్కడ యూజ్ చేద్దాం సో ముందు లెఫ్ట్ సైడ్ ఉన్నవి 50 మైనస్ 14x ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2y ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 34 ఇవన్నీ లెఫ్ట్ సైడ్ అనుకున్నాం కదా అన్ని లెఫ్ట్ సైడ్ రాసేద్దాం అన్ని లెఫ్ట్ సైడ్ రాయంగానే మైనస్ 34కి ప్లస్ 34 మైనస్ 34 మైనస్ ఉంది ప్లస్ 6x మైనస్ ఎక్స్ స్క్వేర్ సైన్స్ రివర్స్ అవుతాయి ప్లస్ 10y మైనస్ వై స్క్వేర్ సో అన్ని లెఫ్ట్ సైడ్ వచ్చినాయి ఈజ్ ఈక్వల్ టు 0 సో ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ ఉంది ఈ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది నెక్స్ట్ మైనస్ 14x ఉంది ప్లస్ 6x ఉంది మైనస్ 14x ప్లస్ 6x సో హియర్ మైనస్ 8x విల్ కమ్ ఇంతే కదా 8 6 14 సో ఎక్స్ అయిపోయింది నెక్స్ట్ వై సో దీస్ టూ ఆర్ ఓవర్ వై మైనస్ 2y ఈ ప్లస్ వై స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ విల్ గెట్ క్యాన్సిల్ మైనస్ 2y ప్లస్ 10y ప్లస్ 8y ప్లస్ 50 మైనస్ 34 ఫిఫ్టీలోంచి 34 లెస్ చేస్తే 10లో 4 పోతే 6 4లో 3 పోతే 1 బిగ్గర్ నెంబర్ ప్లస్ కాబట్టి ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 0 సో దిస్ ఈజ్ ది ఈక్వేషన్ ఇక్కడ ఎక్స్ ముందు మైనస్ ఉంది 8th టేబుల్ మొత్తం పోతుంది సో డివైడ్ ఆన్ త్రూఅవుట్ విత్ 8 డివైడ్ ఆన్ both sides
with 8. So with minus 8, minus sign కూడా ఉంది కదా, సో మైనస్ సైన్ వెళ్తుంది, 8 కూడా క్యాన్సిల్ చేస్తున్నాం. సో ఎక్స్ ఇక్కడ ప్లస్ ఉంది, మైనస్ అవుతుంది వై. 16 8 టేబుల్తో 2 వస్తుంది ఆన్సర్. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ డివైడ్ బై మైనస్ అంటే మైనస్ ఈజ్ ఈక్వల్ టు 0. సో దిస్ ఈజ్ ది రిలేషన్. దేర్ఫోర్ ది రిలేషన్ ఈజ్ ఎక్స్ మైనస్ వై మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఫైనల్ ఆన్సర్. కాబట్టి మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దీంతో ఫస్ట్ ఎక్సైజ్ కంప్లీటెడ్. ఈ ఫస్ట్ ఎక్సైజ్లో ఏ ఫార్ములా బేస్ చేసుకునే క్వశ్చన్స్ ఉన్నాయంటే ఓన్లీ ది డిస్టెన్స్ బిట్వీన్ టూ పాయింట్స్ ఫార్ములా బేస్ చేసుకొని. ఇంచుమించు 4 మార్క్స్ క్వశ్చన్ రావడానికి ఛాన్స్ ఉంది, 2 మార్క్స్ క్వశ్చన్ కూడా ఛాన్స్ ఉంది. ఈ చాప్టర్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ చాప్టర్ అని మాత్రం మీరు మర్చిపోవద్దు. సో మోస్ట్ ఇంపార్టెంట్, జాగ్రత్తగా చదవండి. డౌట్స్ ఉంటే కామెంట్ రాయండి. ఓకే, థ్యాంక్ యూ.